పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి సంకట విమోచన రామభక్త వీర హనుమాన్ ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఫౌండర్ వంగపల్లి అనసూయాదేవి సుగుణాకర్ రావు తెలిపారు. స్టార్ట్ అయితే 20 నుంచి 28, 29, 30, 31 ఒకటి నాడు హనుమాన్ జయంతి జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారితో భక్తులు కావాలని కోరుచున్నాను. చిన్న కల్వల శ్రీ సంకట విమోచన రామభక్త హనుమాన్ దేవాలయంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు 28 మంగళవారం సాయంకాలం అధ్యయనోత్సవం జరుగుతుంది, 29 కూడా జరుగుతుంది. అలాగే 30వ తారీఖు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది, 31వ తారీఖు సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది, 1వ తారీఖు హనుమ జయంతి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులు అనేక మంది దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. వృత్తి ఉపాధ్యాయుడు, ప్రవృత్తి ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతి సేద్యంతో ఇంటి ఆవరణలో 100 రకాల పండ్ల మొక్కలు కూరగాయలు పండించి ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రేకల్దేవపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కమలాకర్ రెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసి పదవి విరమణ పొందిన తర్వాత తన గ్రామంలోనే ఉండి తన ఇంటి ఆవరణలో సుమారు 100కు పైగా పండ్ల మొక్కలను నాటి ఇంటికి కావలసిన కూరగాయలు మొక్కలను పెంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన ఇంటి ఆవరణలో జామ, మామిడి, సపోటా, అరటితో పాటు ద్రాక్ష, పైనాపిల్, కేవీ ఫ్రూట్స్, అంజీరా వంటి ప్రత్యేకమైన చెట్లను పెంచడంతో పాటు గిరి, సాయివల వంటి శ్రేష్టమైన ఆవులను పెంచి వాటి పాలతో నెయ్యిని తయారు చేసి అమెరికాలో ఉన్న తన కుటుంబ సభ్యులు కొడుకు కూతురికి పంపిస్తూ పూర్తి ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు. పూర్తి సేంద్రియ ఎరువులు, వెరైటీ మొక్కలను పెంచి తన ఇంటిని పార్కులాగా మలచిన కమలాకర్ రెడ్డి చేస్తున్న సాగును చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు కూడా వచ్చి తిలకిస్తున్నారు. సాధ్యమైనంత తృప్తి చేకూర్చే విధంగా ఉపాధ్యాయ వృత్తిని బోధించి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఈ కాలంలో నాకు ప్రకృతితో మమేకమై ఉండాలనే కోరిక నాకు బలీయంగా పల్లెటూరులో ఉండాలని, ముఖ్యంగా పట్టణాలలో ఉండటం అనేది నాకు కృత్రిమమైనటువంటి విధానం భావించుకొని పల్లెటూరులో ఉండాలని, స్థిర నివాసం ఇక్కడే ఏర్పరచుకొని ఇల్లు కట్టుకొని ఇక్కడే ప్రకృతిలో ఉంటూ కొబ్బరి చెట్లు పెంచుకుంటూ అట్లాగే ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ వరి ప్రకృతి విధానంలో వరి పండించుకుంటూ మిత్రులకు దగ్గర వాళ్ళకు అందిస్తూ ఈ విధంగా అందరికీ ప్రకృతి జీవనాన్ని అలవాటు పరచాలని ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఆలోచనతోటి నేను ఈ ఊరిలో స్థిరపడ్డాను. అట్లాగే అందరికీ ఆరోగ్యమైనటువంటి విధంగా ఉండే విధంగా మన సేంద్రియ వ్యవసాయం ద్వారా పంటలు పండించుకుంటూ ఈ ప్రకృతిలో దొరికిన పండ్లు కూరగాయలు అన్నింటినీ పండించుకొని మేము
సుఖంగా జీవించి మా పిల్లల బాట మా మనవలు మనవరాలకు నెయ్యి అందిస్తూ భవిష్యత్తులో వాళ్ళకు కూడా మంచి జ్ఞానాన్ని అందించాలని మేము ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉంటున్నాం. 100 రకాల చెట్లు మాత్రం నేను పెంచుతున్నాను. ఆ చెట్లలో ముఖ్యమైనటువంటి చెట్లు నాకు కొబ్బరి, ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు తాగడానికి కొబ్బరికాయలు, తర్వాత సపోటా, దానిమ్మ, తర్వాత అంగూరు, ఇవన్నీ అన్నీ ఇది అనకుండా ప్రతి ఒక్క చెట్టు ప్రతి రకమైనటువంటి ఒక పండ్ల చెట్టు నాటాలనే కోరికతోటి ఇక్కడ నేను అన్ని పండ్ల చెట్లు నాటాను. గిరి సాహివాల్ ఆవులను పెంచుతున్నాను. అవి సాహివాలు పూటకు 6 లీటర్లు దాదాపు డైలీ 12 లీటర్ల పాలు ఇస్తుంది. గిరి ఆవేమో 6 లీటర్ల పాలు ఇస్తుంది డైలీ. వాటిని శ్రేష్టమైనటువంటి దేశంలోనే శ్రేష్టమైనటువంటి ఆవు జాతికి చెందింది గిరి ఆవు. వాటి పాలతోటి మనము తాగినా కానీ వాటి నెయ్యి తీసుకున్నా కానీ చాలా మంచిది ఆరోగ్యానికని నేను నమ్ముతున్నాను. మాకు కూడా మేమంతా ఈ ఏజ్లో దాదాపు 64 వయసులో కూడా నేను ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ట్రాక్టర్ దుంతో హాయిగా గడుపుతున్నాను. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మిత్రుని కుటుంబానికి అండగా నిలిచారు పూర్వ విద్యార్థులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సైపల్లి గ్రామానికి చెందిన మధ్యల తిరుపతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా 2000-2001 సంవత్సరానికి చెందిన 10th class బ్యాచ్ మేమున్నామంటూ పూర్వ విద్యార్థులంతా మనీ కలెక్ట్ చేసి 40,500 రూపాయలను మృతుని కుటుంబ సభ్యులకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి బాండును వారికి అందజేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్ఐ ఓంకార్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు ఎరువులు, విత్తన విక్రయాల దుకాణాలను కాల్వశ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ మండల వ్యవసాయ అధికారి నాగార్జున తనిఖీ చేశారు. వానాకాలం సీజన్లో రైతులకు విక్రయించడానికి తీసుకువచ్చిన విత్తనాలు, ఎరువులను, బిల్బుక్లను పరిశీలించారు. రైతులకు న్యాయమైన విత్తనాలు విక్రయించాలని షాప్ నిర్వాహకులకు సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్యాకింగ్ తీసిన విత్తనాలు, గడువు ముగిసిన విత్తనాలను విక్రయించొద్దన్నారు. గ్రామాల్లో విడిగా అమ్మే విత్తనాలు కొనవద్దని వారు రైతులకు సూచించారు. గ్రామాల్లో ఎవరైనా సంచులలో తీసుకువచ్చి విత్తనాలు అమితే పోలీసులకు కానీ వ్యవసాయ అధికారులకు కానీ సమాచారం అందించాలని వారు తెలిపారు. వర్షాకాల సీజన్లో మెయిన్గా పత్తి అండ్ మిరప, కాటన్, స్పూరియస్ సీడ్స్ పైన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నాగార్జున సార్తో కలిసి ట్రేడ్ చేయడం జరిగింది. మేము ముఖ్యంగా సీడ్ షాప్ వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పూరియస్ సీడ్స్ అంటే నకిలీ పత్తి విత్తనాలు కానీ మిర్చి విత్తనాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా అట్లాంటి విత్తనాలను తీసుకొచ్చి రైతులను మోసం చేస్తే తప్పకుండా వాళ్ళపైన పీడియాను వచ్చి చర్యలు తీసుకుంటాం. రైతులను కూడా మేము కోరేది ఏంటంటే లూజు విత్తనాలు కూడా తీసుకోకూడదు. ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్ మీకు ఏ నిబంధనల ప్రకారం లూజు విత్తనాలు ఉండాలో చెప్పారో ఆ నిబంధనల ప్రకారం మీరు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులు లూజు విత్తనాలు తీసుకోకూడదు. మీకేమైనా ఆ విత్తనాలపైన అనుమానాలు కలిగితే కంపల్సరీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ పోలీసు వాళ్ళకి కానీ మాకు తెలియజేసినతో కంపల్సరీ వచ్చి వెరిఫై చేస్తున్నాం. మీరు నష్టపోయే ముందు ఒకసారి వెరిఫై, ఎందుకంటే సంవత్సర కాలం ఖర్చు పెడితే మాత్రం అది ఎలా పండుతుందో తెలియదు. కాబట్టి ముందే జాగ్రత్తగా మంచి విత్తనాలు తీసుకొని మంచి పంట పండించుకోవాలని. రైతులు పత్తి విత్తనాలు తీసుకునే ముందు సంబంధిత విత్తనాలకు సంబంధించిన బిల్లులను కంపల్సరీగా తీసుకోవాలి. అదేవిధంగా వాటి పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, తర్వాత అవి ఎంతవరకు కాలం చెల్లినది ఉంది అని చూసుకొని కంపల్సరీ తీసుకోవాలి. అదేవిధంగా మనకు ఊర్లలో వచ్చి ఎవరైనా లూజు విత్తనాలు అమ్మినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా రైతులను కోరుతున్నాము.
వారంతా చిన్ననాటి స్నేహితులు, ఒకే చోట చదువుకున్నారు. పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. 20 సంవత్సరాల తర్వాత పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులంతా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని కలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీనాథ్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న 122 మంది పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించి పాదాభి వందనాలు చేశారు. 20 సంవత్సరాల తర్వాత అప్పటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురువులను శాల్వాలతో సన్మానించి మెమోటోలు అందజేశారు. అప్పటి స్కూల్లో చదువుకున్న కాలంలో మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పూర్వ విద్యార్థులు, పూర్వ ఉపాధ్యాయులు ఆనందంగా గడిపారు. 20 సంవత్సరాల తర్వాత తోటి స్నేహితులను, పూర్వ ఉపాధ్యాయులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. We miss all the fun, we miss all the joy, we miss you. చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గుర్తులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.